శ్రీ మాత్రే నమః. శ్రీ డివోషనల్ ఛానల్ కి స్వాగతం. ఔరంగజేబుని గడగడలాడించిన ఆలయం. ఈ ఆలయంలో ఉన్న ధ్యానాంజనేయ స్వామివారిని దర్శిస్తే చాలు, సకల శుభాలు సంతానం కూడా కలుగుతుంది. సంతానలేమితో బాధపడుతున్నవారు ఈ ఆలయానికి వచ్చి ఇక్కడ ఉన్న ధ్యానాంజనేయ స్వామివారిని దర్శించుకుంటే తప్పకుండా సంతానం కలుగుతుంది. మరి ఈ ఆలయం ఎక్కడుంది, ఈ ఆలయ విశేషాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేస్తే ఇటువంటి ఆధ్యాత్మిక విశేషాలతో కూడిన వీడియోలను అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ ద్వారా అందుకునే అవకాశం ఉంటుంది. ఇక ధ్యానాంజనేయ స్వామివారి దేవాలయ విశేషాలను తెలుసుకుందాం. శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం కర్మన్ఘాట్ తెలంగాణ రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్లోని కర్మన్ఘాట్ ప్రాంతంలో ఉంది ఈ ఆలయం. ఈ ఆలయం 12వ శతాబ్దంలో కట్టిన పురాతన కట్టడం. ఈ ఆలయాన్ని 12వ శతాబ్దంలో నిర్మించారని ఆలయ చరిత్ర చెప్తోంది. ఈ ఆలయాన్ని కాకతీయ రాజు వేటకు వెళ్ళినప్పుడు ఒక చెట్టు కింద సేద తీరుతున్న సమయంలో ఆ చెట్టు నుండి శ్రీరామ శ్రీరామ అనే నామస్మరణం వినిపించిందిట. ఆ నామస్మరణంతోటే కోటకు వెళ్ళిన కాకతీయ రాజు రాత్రి పడుకున్న సమయంలో సాక్షాత్ రాములవారే కలలోకొచ్చి గుడి కట్టమని చెప్పారట. తర్వాత ఆ రాజు మరుసటి రోజే, అంటే కల వచ్చిన మరుసటి రోజే గుడి నిర్మాణానికి శ్రీకారం చుట్టారని చరిత్ర చెప్తోంది. హైదరాబాదులో ఉన్న అతి ప్రాచీన ఆలయాల్లో ఒకటి ఈ కర్మన్ఘాట్ ఆలయం. సామాన్య శకం 1143 ప్రాంతంలో గోల్కొండను పాలించే 2వ ప్రతాపరుద్రుడు ఈ ఆలయాన్ని కట్టించినట్టుగా ఆలయ చరిత్ర చెప్తోంది. అతి పురాతన కట్టడంగా ఉన్న ఈ ఆలయ నిర్మాణం చూడగానే మనలో భక్తిభావం పెరిగిపోతుంది. శ్రీ ధ్యానాంజనేయ స్వామి ఉన్న ఆ ప్రాంతానికి కర్మన్ఘాట్ అనే పేరు ఎలా వచ్చింది? ఆంజనేయ స్వామివారికి చాలా చోట్ల చాలా ఆలయాలున్నాయి, అవునా? కానీ ఈ ధ్యానాంజనేయ స్వామివారి ఆలయానికి ఉన్న ప్రత్యేకత ఏంటి? మరి ఆ ప్రత్యేకతలేంటి, ఆ రహస్యం ఏంటనేది కూడా మనం తప్పకుండా తెలుసుకుని తీరాలి. రంగారెడ్డి జిల్లాలోని సరూర్ నగర్ ప్రాంతంలో కర్మన్ఘాట్లో శ్రీ ధ్యానాంజనేయ స్వామివారి ఆలయం ఉంది. ధ్యాన ముద్రలో స్వయంభూగా వెలసిన శ్రీ కర్మన్ఘాట్లోని శ్రీ ధ్యానాంజనేయ స్వామి ఆశ్రిత జనభక్త కోటి కల్పవృక్షంగా వెలుగొందుతూ ఉన్నారు. అంతేకాక ఇది రంగారెడ్డి జిల్లాలోనే ఉన్న అతి ప్రాచీనమైన ఆలయాల్లో ఒకటిగా చెప్పబడుతోంది. కాకతీయ ప్రభువైన 2వ ప్రతాపరుద్రుడికి వేటంటే చాలా ఇష్టమైన అలవాటుగా ఉండేదిట. ఇప్పుడు మనం హైదరాబాద్గా పిలుచుకుంటున్న ఈ ప్రాంతాన్ని అప్పటి రోజుల్లో, అంటే ఆ రాజుల కాలంలో లక్ష్మీపురం అనే పేరుతో పిలువబడుతూ దట్టమైన అడవిగా ఉండేదిట. ఒకరోజు ప్రతాపరుద్రుడు ఈ లక్ష్మీపురం ప్రాంతానికి వేటకొస్తే దగ్గరలోని పొదల నుండి పులి అరిచిన శబ్దం వినబడిందిట. ఆ రాజు ఆ దిక్కుగా వెళ్లే కొద్దీ కూడా శబ్దం మాయమవుతూ వచ్చిందిట. అలసిపోయిన రాజు ఒక పొద దగ్గర కూర్చుని సేద తీరుతూ ఉండగా తన దగ్గరలోని పొద నుండి శ్రీరామ్ శ్రీరామ్ అనే తారక మంత్రం వినిపించిందిట. దాంతో ఆశ్చర్యం చెందిన రాజు పొదవైపుగా వెళ్ళి ఆకులు తీగలు చెట్లు, అంటే ఆ పొదలో ఇవన్నీ ఉంటాయి కదా, అవి తొలగించి చూస్తే ధ్యానముద్రలో ఉన్న శ్రీ ఆంజనేయుడి విగ్రహం కనిపించిందిట. వెంటనే భక్తితో చేతులు జోడించి నమస్కరించుకుని కోటకు చేరాడు ప్రతాపరుద్రుడు. అయితే ఆ రోజు రాత్రి ఆ రాజుకి ఆంజనేయుడే నిద్రలో కనిపించి తాను ఉన్న ప్రదేశంలో దేవాలయం నిర్మించమని, అందువల్ల తనకు తన రాజ్యానికి మంచి జరుగుతుందని, సకల శుభాలు కలుగుతాయని ఆజ్ఞాపించటం జరిగిందట. ఆ స్వామి ఆజ్ఞానుసారం ఆలయ నిర్మాణం చేసి హనుమ జయంతి రోజున పూజలు నిర్వహించి అర్చకుల్ని పిలిపించడం కూడా జరిగింది. ఇక 17వ శతాబ్దంలో ఔరంగజేబు గోల్కొండ కోటను ఆక్రమించుకుని దేశంలోని హిందూ దేవాలయాలన్నింటినీ ధ్వంసం చేయమని ఆజ్ఞాపిస్తాడు. ఆ సమయంలో ఈ ఆలయంలోకి తురుష్క సైన్యం ప్రవేశించడానికి ప్రయత్నం చేసి చాలా విఫలమవుతారు. అప్పుడు ఔరంగజేబు కోపంతో ఆలయాన్ని నేలమట్టం చేయడానికి ఆలయ ముఖద్వారం వద్దకి చేరుకోగానే ఒక్కసారిగా పిడుగు వంటి భయంకరమైన శబ్దం వినిపిస్తే ఆ ఔరంగజేబు భయంతో వణికిపోతాడు. ఇంతలో ఆకాశం నుండి, ఓ రాజా, ఈ గుడిని పడగొట్టాలంటే ముందు నీ గుండెని గట్టిపరుచుకో అనే మాటలు వినిపించగా అప్పుడు ఔరంగజేబు ధైర్యం చేసుకుని నువ్వు నిజమైతే నాకు కనిపించు అని అరుస్తాడు.
అప్పుడు ఆ ప్రాంతమంతా కూడా కాంతివంతంగా దివ్య తేజోవంతంగా వెలిగిపోతుంది. ఆ కాంతి నుండి ఒక అద్భుత సుందర మూర్తి అయిన ధ్యానాంజనేయ స్వామి దివ్య రూపం ఒక్కసారిగా ప్రత్యక్షమై అదృశ్యమయ్యారట. అప్పుడు ఔరంగజేబు తనకు తానుగా ఈ ప్రాంతం నుండి నిష్క్రమించాడు అని చెప్తారు. అందుకే అప్పటి నుండి ఈ దేవాలయం ఉన్న ప్రాంతానికి కర్మన్ఘాట్ అనే పేరు స్థిరపడిపోయింది. ఈ ఆలయంలోని స్వామివారిని మండల మోజనంతో పాటు ప్రదక్షిణలతోటి సేవిస్తే సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని, అలాగే గాలి ధూళి లాంటివి దరి చేరవు అని చెప్పి చెప్తారు. స్వామివారి ఆలయంలో నిత్య పూజలు జరుగుతుంటాయి. రోజు కూడా వందలాది మంది భక్తులు స్వామివారి దర్శనం కోసం వస్తుంటారు. ఈ ఆలయ ప్రాంగణంలోనే పలు ఉపాలయాల్ని కూడా నిర్మించారు. ప్రశాంతమైన వాతావరణంలో ఉండే ఆలయంలో స్వామివారి మూల విరాట్ విగ్రహాన్ని దర్శించుకుంటే మనసుకు ప్రశాంతత చేకూరుతుంది. ఇక ఇక్కడ కొత్తగా కొనుగోలు చేసిన మోటారు వాహనాలకు పూజ చేయిస్తూ రావడం అనేది సంప్రదాయం. ప్రతిరోజు కూడా అనేక కొత్త వాహనాలకు ఇక్కడ సెకట పూజ అనేది జరుగుతూ ఉంటుంది. ఇక ఈ ఆలయానికి ఎలా చేరుకోవచ్చంటే హైదరాబాద్ నగరంలోని ఇన్నర్ రింగ్ రోడ్ సమీపంలోనే ఈ ఆలయం ఉంది. చక్కగా దిల్షుక్ నగర్ వరకు చేరుకున్నా లేదంటే ఎల్బీ నగర్ వరకు చేరుకున్నా కూడా ఈ ఆలయానికి మీరు చాలా దగ్గరలోనే ఉంటుంది కాబట్టి సులువుగా చేరుకోవచ్చు. అలాగే మీర్పేట్, జిల్లెల్గూడ, నాదర్గూల్, ఆర్ఎన్ రెడ్డి నగర్ ఇలాంటి శివారు ప్రాంతాలకు వెళ్లే సిటీ బస్సులు అన్నీ కూడా కర్మన్ఘాట్ మీదుగానే వెడతాయి. ఇక ఆలయ సమయాల విషయానికి వస్తే సోమవారం నుండి ఆదివారం వరకు ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా ఆలయం తెరచే ఉంటుంది. తర్వాత తిరిగి సాయంత్రం 4:30 నుండి రాత్రి 8:30 వరకు కూడా ఆలయం తెరవబడే ఉంటుంది. ఇక మంగళవారం మాత్రం ఉదయం 5:30 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా ఆలయం మనం దర్శించుకోవడానికి వీలుగా ఉంటుంది. అలాగే సాయంత్రం కూడా 4:30 నుండి రాత్రి 9 గంటల వరకు కూడా స్వామి దర్శన భాగ్యాన్ని మనకి కల్పిస్తారు. కర్మన్ఘాట్ హనుమాన్ టెంపుల్కి చేరుకోవడం పెద్ద కష్టమైన పని ఏం కాదు కాబట్టి మీరు కంగారు పడకండి. సిటీలోనే ఉంది కాబట్టి వివిధ రకాల ట్రాన్స్పోర్టేషన్ మనకు అందుబాటులో ఉంటుంది. రోడ్డు మార్గం ద్వారా మీరు వెళ్ళాలి అనుకుంటే కనుక సిటీ బస్సులు మీకు అందుబాటులో ఉంటాయి. చాలా ఎక్కువగానండి, 1 కోటి నుంచి మీకు సిటీ బస్సులు చాలా అందుబాటులో ఉంటాయి. అలాగే హైదరాబాద్ సిటీ మహాత్మాగాంధీ బస్ టెర్మినల్ నుండి కూడా సిటీ బస్సు సర్వీసులు మనకు అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్ మహాత్మాగాంధీ బస్సు టెర్మినల్ నుండి చూసుకున్నట్లయితే 12 కిలోమీటర్ల దూరంలోనే ఈ ఆలయం ఉంది. ఇండియాలోనే ప్రసిద్ధి చెందిన ఈ హనుమాన్ టెంపుల్ ఈ ఆధ్యాత్మిక ప్రదేశానికి విదేశాల నుండి కూడా భక్తులు వస్తూ ఉంటారు. హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సుమారు 15 కిలోమీటర్ల దూరంలోనే ఈ ఆలయం ఉంది. సికింద్రాబాద్ రైల్వే జంక్షన్ నుండి కూడా కర్మన్ఘాట్ దేవాలయానికి మీరు సిటీ బస్సుల ద్వారా చేరుకోవచ్చు. శ్రీ ఆంజనేయ స్వామి భక్తుల పాలిట పెన్నిధి. నిత్యం రామధ్యానంలో ఉండే ఆయన్ని స్మరిస్తే చాలు, అన్ని రకాల భూత ప్రేత పిశాచ భయాలని పోగొడతారు. ధ్యానముద్రలో స్వయంభూగా వెలసిన శ్రీ ఆంజనేయ స్వామి అవతరించిన క్షేత్రమే హైదరాబాద్లోని కర్మన్ఘాట్ ఆలయం. 100 ఏళ్ల నుంచి కూడా భక్తుల్ని దీవిస్తూ ధ్యాన ముద్రలో ఉన్న అంజనాస్తుతుని దర్శనాన్ని చేసుకుంటే అన్ని రకాలుగా కూడా మనకి మంచి ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, సంతానం లేని వారు ఈ స్వామిని దర్శించి నిండు మనసుతో ప్రార్థిస్తే తప్పకుండా సంతానం కలుగుతుందని ఇక్కడ ఉన్న పండితులు చెప్పడం జరుగుతుంది. మరి ఇటువంటి మహిమాన్వితమైన ఆలయం, అతి పురాతనమైన ఆలయం మన హైదరాబాద్లోనే ఉంది కాబట్టి అవకాశం ఉన్నవారు తప్పకుండా దర్శించుకోండి. అలాగే అవకాశం ఉన్నప్పుడల్లా కూడా దర్శిస్తూ ఉండండి. ఆ ఆంజనేయ స్వామివారిని దర్శిస్తూ ఉంటే కనుక ఏలినాటి శని వంటి గ్రహ దోషాలతో బాధలు పడేవారికి కూడా చక్కటి ఉపశమనం లభిస్తుంది. అలాగే ఈ ఆలయంలో ఉన్న ధ్యానాంజనేయ స్వామివారిని దర్శిస్తే సంతానం లేని వారికి తప్పకుండా సంతానం కలుగుతుందని చెప్తారు. అన్ని రకాల గ్రహ భూత పిశాచ ఇటువంటి పీడలన్నీ కూడా మీకు తొలగిపోతాయి. మరి ఈ ఆలయ విశేషాలు మీకు నచ్చుంటే కనుక ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతోటి మరొక మహిమాన్వితమైన ఆలయాన్ని మనం ముచ్చటించుకుందాం. నమస్తే.